దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుడు ఒక ప్రాముఖ్యమైన ప్రదేశాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈ యొక్క ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ యొక్క ప్రాంతం గురించి, ప్రాంతం ఏ విధంగా అయితే కనుగొనబడిందో అన్నీ కూడా వివరాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే ఇసాక్ గారు యాకోబు గారిని ఆశీర్వదించిన తర్వాత తన అన్నయ్యన యేషావు తనకి ఏదైనా హాని తలపెడతాడేమో అని చెప్పి యాకోబు గారిని పిలిచి, నీవు ఇక్కడ ఉండొద్దు, నీవు పద్దనరాములో ఉన్న నీ తల్లి సహోదరుడైన లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ కొంతకాలం నీవు ఉండి లాబాను కుమార్తెలో ఒకతను పెళ్లి చేసుకోమనేసి యాకోబు గారికి ఇసాక్ గారు చెప్పడం జరిగింది. అయితే తన తండ్రి మాటలు విని యాకోబు గారు ప్రయాణమై బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ ఉన్నప్పుడు, ఈ ప్రదేశానికి వచ్చినప్పటికీ చీకటి పడటం వలన ఆయన ఏం చేస్తారంటే, ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వెళ్దామని చెప్పి ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు ఈ ప్రాంతంలో ఒక రాడును తీసుకుని ఆయన తలగడగా చేసుకుని ఆయన విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆయన నిద్రపోతున్న సమయంలో ఆయనకి ఒక దర్శనము కనపడుతుంది. దర్శనంలో ఏం కనపడుతుంది అంటే, ఆకాశానికి భూమికి ఒక నుచ్చిని వేయబడి ఆ నుచ్చిని మీద నుంచి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం ఆయన యొక్క దర్శనంలో చూసి అత్యంత భయభ్రాంతుడై వెంటనే ఆయన ఉలుక్కుపడి లెగిసి ఆలోచించుకుంటాడు, ఏంటి నాకు ఈ విధంగా కళ వచ్చింది అని. ఆయన భయపడి ఏం చేస్తాడంటే, ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ప్రాంతము, దేవుడు నివసించే స్థలము కనుక ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం పరిశుద్ధమైన స్థలము, అందుకే దేవుడు నాకు దర్శనంలో ఈ యొక్క ప్రాంతంలో కనపడ్డాడు అని ఆయన ఏం చేస్తాడంటే, ఆ ప్రాంతంలో ఆయన ఏ రాడును అయితే తలగడగా చేసుకున్నాడో అదే రాడును ఆయన నిలిపి దాని మీద నూనె పోసి దాన్ని అభిషేకించి ప్రార్థన చేసి వెళ్ళడం జరుగుతుంది. అయితే వెళ్ళేటప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈ ప్రాంతం పూర్వం ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారంటే లూజు అని పిలిచేవారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రాంతంలో యాకోబు గారికి దర్శనంలో దేవుడు కనపడ్డాడో, దేవుని యొక్క దూతలు కనపడ్డాయో, ఆకాశం నుంచి భూమికి నిచ్చెన వేయబడి నిచ్చెన మీద నుంచి దూతలు ఎక్కడం దిగటం ఇదంతా చూసి ఆయన భయభ్రాంతుడై ఈ ప్రాంతానికి ఒక పేరు నామకరణం చేయడం జరుగుతుంది. అయితే ఆ పేరు ఏంటంటే బేతేల్. బేతేల్ అనగా దేవుని యొక్క గృహము, బేత్ అంటే నివాస స్థలము లేక ఇల్లు, ఏల్ అంటే దేవుడు, బేతేల్ అంటే దేవుడు నివసించే స్థలము అని ఈ ప్రాంతానికి ఆయన నామకరణం చేయడం జరిగింది. రండి చూద్దాం ఈ యొక్క ప్రాంతం యొక్క పరిసరాలను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అదో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు, ఈ ప్రాంతంలోనే ఆయన ఒక రాడును తలగడగా చేసుకుని రాత్రి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలోనూ ఈ ప్రాంతంలో ఆయన నిద్రించినప్పుడు ఆయన దర్శనం చూడటం కూడా జరిగింది. ఇదిగోండి ఈ ప్రాంతంలో, ఈ చెట్టు ఉన్న ప్రాంతంలో యాకోబు గారు దర్శనం చూడటం జరిగింది. ఇదే స్థలంలో ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడి ఆ నిచ్చెన మీద దూతలు పైకి ఎక్కుతూ దిగుతూ ఆయనకి దర్శనంలో కనపడ్డారు. ఆ యొక్క ప్రాంతం ఇది. తర్వాత ఆయన తేరుకొని చూసిన తర్వాత ఆ రాడును తీసి ఆయన ఒక ప్రాంతంలో మళ్ళీ ఆ రాడును పాతి ఆ రాడు మీద నూనె పోసి ఆయన అభిషేకించడం కూడా జరిగింది. ఆ ప్రాంతం ఇదిగో, ఆ ప్రాంతంలోనే ఇక్కడ సినగోగు కట్టారు. అయితే ఇది ఇప్పుడైతే శిథిలావస్థలో ఉంది. ఈ ప్రాంతంలో యాకోబు గారు ఒక రాడును నిలిపి దాని మీద నూనె పోసి దేవునికి ప్రార్థన చేయడం జరుగుతుంది.
ఈ ప్రాంతంలోనే ఈ యొక్క ప్రాంతానికి కూడా ఆయన బెతేల్ అని నామకరణం చేయడం కూడా జరుగుతుంది. లోపలికి వెళ్ళి ఒకసారి అంతా కూడా క్షుణ్ణంగా చూద్దారండి. దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించడానికి ముందు ఆయనకి దర్శన రూపంగా దేవుడు యాకోబు గారికి కనపడిన ప్రదేశం ఇదంతా కూడా. ఇది నిజంగా పవిత్రమైన స్థలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నత ఈ స్థలంలో యాకోబు గారు చూడటం జరిగింది. దేవుణ్ణి ప్రత్యక్షంగా యాకోబు గారు ఈ ప్రాంతంలో చూడటం జరిగింది. ఇక్కడ దేవుణ్ణి ఆయన చూసిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా యాకోబు యొక్క సంతానాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇస్రాయేల్ యొక్క సంతానం అంతా కూడా కేవలం యాకోబు గారి నుంచి వచ్చింది కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు యాకోబు గారికి ఇచ్చిన ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాల ద్వారానే ఇస్రాయేలీలు ఈనాటికి కూడా నేటికి కూడా దినదినము వాళ్ళు ఆశీర్వదింపబడుతూనే ఉన్నారు. ఈ ప్రాంతం యెరూషలేముకి ఇంచుమించు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండ ప్రాంతంలో ఉంది. ఇది ఇక్కడ రావటానికి కూడా అంత అనుకూలమైన మార్గం లేదు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు లేదు. గుట్టల్లోంచి కొండల్లోంచి ఈ ప్రాంతానికి రావాలి. చుట్టూ పరిసరాలు చూస్తే కనుక మొత్తం అంతా కూడా శూన్యంగానే కనబడుతుంది మనకి. అంతా రాళ్ళు, నిర్మానుష్యమైన ప్రదేశం ఇదంతా కూడా. ఆయన ఎప్పుడైతే బెయేర్షెబా నుంచి బయలుదేరి హారాను వెళ్ళే మార్గం గుండా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ స్థలంలోనే ఆయన విశ్రాంతి తీసుకోవడం జరిగింది. దేవుడు ఆ సమయంలోనే యాకోబు గారిని దర్శించి ఆయన ఆశీర్వదించడం కూడా జరిగింది. ఈ యొక్క ప్రాంతం, ఈ యొక్క ప్రదేశము ఇదంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. ఇదంతా కూడా ఇక్కడ ఏ విధమైన ఇల్లులు కానీ, ఊరు కానీ, గృహ నివాసాలు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో కూడా మనకి కనపడవు. చాలా దూరం వరకు కూడాను చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కొండలు, తుప్పలతోటి నిండిపోయి ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా. అయితే ఇక్కడికి సబ్బాత్ రోజుని రావటానికి అనుమతి లేదు. వేరే రోజుల్లో మాత్రం ఈ ప్రదేశానికి మనం రావచ్చు. కాకపోతే చాలా లెక్క నుంచి కూడా మార్గం సరైన మార్గం లేదు. చాలా ఇబ్బందిగా రావాలి ఈ ప్రాంతానికి రావాలంటే. ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇదంతా అరణ్య ప్రాంతం. ఇదంతా కూడా రాళ్ళు, రప్పలు, కొండలు, వీటితో నిండిపోయి ఉంది ప్రాంతం అంతా కూడా. దేవుడు మరి యొక్క ప్రాంతాన్ని చూడటానికి ఎంతగానో కృప చూపించాడు. నేను చూడటమే కాదు కానీ నాతో పాటు మీరందరూ కూడా చూడటానికి కృప చూపించాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.